నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు నమస్కారం నారాజ్ గారు మైండ్ మనీ సైకాలజీ ఇందులో ధనాకర్షణకి ఇంటిని ఏ విధంగా సరిదిద్దు పెట్టుకోవాలి అనేది మీరు ఆల్మోస్ట్ మనం థర్టీ ప్లస్ థర్టీ ఫైవ్ ప్లస్ వీడియోస్ చేసి ఉన్నాం సార్ ప్రతి ఒక్క మహిళకి ఇంట్లో ఉపయోగపడేది అవునవును జనరల్గా చెప్ప చెప్పారు చాలామంది విధంగా చేసుకున్నారు వెరీ గుడ్ అండ్ వెరీ హ్యాపీ లక్కీ హోమ్ అండ్ మై హోమ్ లక్కీ హోమ్ అదే కాన్సెప్ట్ సో ఇందులో పర్టికులర్గా కొన్ని థింగ్స్ ఉంటాయి కదా వాటిని ఏ విధంగా పెట్టుకుంటే ఇంటిని అట్రాక్ట్ చేయొచ్చుంటారు అంటే మనీతో శివ హోమ్ వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ ఇక్కడ మనము ధనాన్ని పెంచడానికి ధనాకర్షణ చేసుకోవాలని అంటే నా మన బేసిక్ రూల్ ఏంటంటే ఎప్పటికైనా మనం ఏదైనా కొత్త వస్తువుని తీసుకోవాలని అంటే ఫస్ట్ మనం వ్యాక్యూమ్ ఉండాలి అంటే మనలో గ్యాప్ ఉండాలి తీసుకోవడానికి అంతే కదా నేను మహాజ్ఞానిని అనుకునేవాడు ఎప్పుడూ నేర్చుకోలేడు ఎందుకంటే ఆల్రెడీ నాకు తెలుసు అనేవాడు నేను నిత్య విద్యార్థిని అని ఎవడైతే అంటాడో నేను ఎప్పుడు నేర్చుకోవాలనుకుంటున్నాను నాకు ఇంకా జ్ఞానం కావాలనుకునేటోడు ఎప్పుడు జ్ఞానం అవుతాడు తేడా చూడండి అలాగా ఇప్పుడున్న గొప్ప గొప్ప రచయితలు గొప్ప గొప్ప నాయకులు ఎప్పుడు ఐఎమ్ స్టిల్ ఎ లర్నర్ అంటారు తప్ప నేను లర్న్ అనరు అంటే ఆల్రెడీ నేర్చుకున్నాను అన్నాడు నేర్చుకున్నాను అంటే అక్కడికి పులిస్టాఫ్ నేర్చుకుంటున్నాను అంటే కామా అంటే ఇంక ఎంతైనా నేర్చుకోవచ్చు అలాగా మనము ఇంటిని లక్తో నింపాలి అంటే ముందు అక్కడ ఏం తీసేయాలి నెగిటివ్ ఎనర్జీ తీసేయాలి అది అంటే ఇది పోవాలి ఇది అది ఇన్పుట్ అవ్వాలంటే ఇది అవుట్పుట్ ఎగ్జిట్ అవ్వాలి ఆ రకంగా మనం సినిమా థియేటర్ చూస్తాం ఇప్పుడు ఒక కొత్త షో చేశాక పాతవాళ్ళు బయటికి వెళ్ళాక వీళ్ళని వదులుతాడు అంటే ఎంట్రీ ఒకటి ఎగ్జిట్ ఒకటి ఉంటుంది సబ్ రెండో ఒకటే ఉండవు బాగా గమనించండి థియేటర్లో ఒక చోటు నుంచి ఇన్పుట్ అయితే ఇంకో చోటు నుండి ఎగ్జిట్ అవుతాడు ఆ రకంగా ఎగ్జిట్ నెగిటివ్ ఎనర్జీ అయ్యాక మనము ఇన్పుట్ పాజిటివ్ ఎనర్జీ లక్ అండ్ అబండెన్స్ను వేయాల్సి ఉంటుంది సో వీటికి అడ్డం పడేటివి ఏంటివి నెగిటివ్ ఎనర్జీకి మనము కాకుండా ఉండేటివి మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం స్టిల్ ఐ విల్ రిమైండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టుడే కాబట్టి అందులో ప్రధానంగా మనం చూసుకుంటే లీకింగ్ ట్యాప్స్ ట్యాప్స్ ఎప్పుడు టిక్ 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 అని శబ్దం వస్తుంట అవి హైలీ నెగిటివ్ ఎనర్జీ ట్యాప్కి అయ్యే ఖర్చు వంద లేదా రెండు వందలు దాన్ని మనం పెట్టుకోకపోతే మనం ఇక్కడ లక్షల్లో నష్టపోతాం లీకింగ్ ట్యాప్ ఏదైనా ఇంట్లో ఉంది అని అంటే ధన నష్టం కూడా అలాగే జరుగుతుంది అని అర్థం కాబట్టి దయచేసి వాటిని వెంటనే మార్చండి ప్లస్ ఈ లీకింగ్ ట్యాప్ అనేది ఒక మానసికంగా మనకు సైకలాజికల్ కూడా ఎంత లింకప్ అయి ఉంటుందంటే మీరు దళం నవల చదివారు ఎండమూరి వీరేంద్రనాథ్ సార్ అందులో ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఆ కాన్సెప్ట్ ఏందని ఒక అమ్మాయికి ఒకతను హిప్నటైజ్ చేసి ఒక మెద మెడలో ఒక ఇది వేసి ఉంటాడు దాని నుంచి కొన్ని నెగిటివ్ వేవ్స్ వచ్చి అమ్మాయి ఆరోగ్యం పడేటట్టు అయితే అది వేసిన పిల్లయి వాడి పేరు శ్రీనివాసన్ పిల్లయి వాడికి శిక్ష ఏమేస్తారు తెలుసా హీరో వాడిని ఊరి బయటికి తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేస్తాడు నెత్తిపైన ఒక కుండ పెడతాడు దాంట్లో సాల్ట్ ఐస్ వేస్తాడు అంటే ఐస్ మీద ఉప్పు వేస్తే తొందరగా కరగదు దాన్ని సాల్టెడ్ ఐస్ అంటారు స్లోగా కరుగుతుంది అంటే గంటలో కరగాల్సిన ఐస్ నీకు టూ త్రీ డేస్ పడుతుంది కరగడానికి అలా ఉప్పు వేసి ఆ కొండకు చిన్న చిల్లు పెడతాడు ఎంత చిల్లు పెడతాడు అంటే మూడు లేదా నాలుగు సెకండ్లకు ఒక చుక్క పడేటట్టు పెడతాడు శ్రీనివాసన్ పిల్లయి హైలీ ఇంటెలిజెంట్నో వాడికి ఎంత అంటే వాడు ఇంజనీర్ ఉంటాడు అయినా కూడా వాళ్ళ ఆస్తి కోసం వాళ్ళ పాపను ఇబ్బంది పెట్టి వాడు ఆస్తి కొట్టేయాలని ఒక ప్లాన్ చేస్తుంటాడు అంత హైలీ ఇంటెలిజెంట్ వాడిని ఎలా శిక్ష వేస్తాడు హీరో అని అంటే ఆ రకంగా ఐస్ పెట్టేసి దానికి ఒక చిన్న చిల్లు పెట్టేస్తాడు ఎంత చిన్న చిల్లు అంటే గుండు కొట్టిస్తాడు వాడికి కూర్చోబెడతారు కట్టేసి కుర్చీ మీద కూర్చోబెట్టి లాక్ చేసి వెళ్ళిపోతారు వాడు పిచ్చోడు అయిపోతాడు తెలుసా మీకు ఎలా పిచ్చోడవుతారో చూడండి హైలీ ఇంటెలిజెంట్ గుర్తుపెట్టుకోండి ఎంత హైలీ ఇంటెలిజెంట్ వాడు గమనిస్తుంటాడు వాడికి ఏం ఇది లేదు కళ్ళు కూడా మూసేసి గుడ్డ కట్టేస్తాడు వాడికి ఒక్కటే ఒక్కటి నెత్తి మీద నీళ్లు పడే చుక్క తప్ప ధ్యాస అది తప్ప వేరేది ఏం పెట్టని వాడు ఇంకా వాడికి ఏదే లేదు కాబట్టి అదే అదే ఆలోచిస్తుంటాడు ఐస్ కరిగేటప్పుడు టప్ 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 అని పడితే ఇది మూడు సెకండ్లకు పడింది ఇది ఐదు సెకండ్ ఇంటెలిజెంట్ కదా టైం కూడా క్యాల్కులేట్ చేస్తుంటాడు అలా క్యాల్కులేట్ చేసి 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 ఇది పడలేదు ఇది పడుతుంది అని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి పిచ్చోడైపోతాడు అంటే ఒక మనిషిని మానసికంగా వాడు పనిష్మెంట్ ఇస్తాడు ఇప్పుడు గుర్తుందా ఆ టప్ టప్ అనేది పడి శ్రీనివాస పిల్ల ఎలా పిచ్చోడైపోయాడు ఇంట్లో కూడా అది సౌండ్ అంతా ఇరిటేటింగ్ ఉంటుంది అంత నెగిటివ్ ఎనర్జీ ఎప్పటికీ కూడా ఇంట్లో రాత్రిపూట అన్ని ఆఫ్ చేసేస్తారు కదా అప్పుడు ఆ శబ్దం వినపడుతుంటుంది అది వినపడరాదు అది నెగిటివ్ ఎనర్జీని ఈవిల్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది ఇంట్లో ఎప్పటికీ ధన నష్టం జరుగుతూనే ఉంటుంది కాబట్టి ప్లీజ్ స్టాప్ దట్ దానికి గుడ్డ కట్టడము ప్లాస్టిక్ కవర్ కట్టేయడం అని కొన్ని టెంపరీ టెక్నిక్స్ ఇస్తారు ఓకే టెంపరీ టెక్నిక్ ఓకే బట్ దేర్ షుడ్ బీ అండ్ పర్మనెంట్ క్యూర్ దానికి పర్మనెంట్గా మీరు వీలైనంత తొందరలో ఈ వీడియో చూసినా నెక్స్ట్ హవర్ లేదా నెక్స్ట్ డేలోనే దాన్ని దయ దయచేసి మార్చేయండి థర్టీ డేస్లో రిజల్ట్ చూడండి ఈ విల్ గెట్ ద వండర్ఫుల్ రిజల్ట్ అన్నట్టు అదే రకంగా విరిగిన పదార్థాలు అనంటే ఎక్కడైనా కూడా బ్రోకన్ మనం నిన్న కూడా ఒక ఉదాహరణ చెప్పుకున్నాం విరిగిన పూర్తిగా కంప్లీట్గా ఉంటే అది పాజిటివ్ బ్రేక్ అయి రెండుగా విడిపోతే అది నెగిటివ్ విరిగినవి చిరిగినవి చాలామంది అండర్వేర్స్ కూడా హోల్స్ పడిన అట్లే వాడతారు ఎందుకనంటే అది లోపల ఉంటుంది కదా ఎవరు కనపడదు కదా అని కానీ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది ఏమవుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది ధైర్యంగా నలుగురిలో పోలేరు మీరు బాగా గమనించండి అది మీకు మాత్రమే తెలుసు అక్కడ హోల్ ఉందని ఎవరికి తెలియదు అయినా కూడా మీరు ముందుకు వెళ్ళలేరు ఎందుకనంటే మనము ఇంటర్కనెక్ట్ అయ్యి ఉన్నాము ఈ నేచర్కి తెలియకుండానే అందరికీ తెలుసు అనే ఒక లో భావన ఉంటుంది కాబట్టి బనియన్స్ కానీ ఇన్నర్ వేర్ కానీ ఎస్పెషల్లీ ఎవడైతే హోల్స్ పెట్టి వేసుకుంటుంటారో వాళ్ళ లైఫ్లో కూడా అలాగే హోల్స్ ఉంటాయి బా దయచేసి అవి తీసేసి బయట ఉండే తిండి మానుకొని లేదా కొన్ని అలవాట్లు తగ్గించుకొని సేవ్ చేసుకోండి కొత్తవి వేసుకోండి పాజిబిలిటీ ఉన్నంత వరకు త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్కి ఒకసారి చేంజ్ చేసేసేయండి పది పదిహేను పెట్టుకొని అక్కర్లేదు నాలుగైదు పెట్టుకున్న అవి చేంజ్ చేసేసేయాలి కాబట్టి ఎప్పటికైనా నేను చెప్పాను ఆరు నెలలు దాటితే దాంట్లో రాహు ప్రవేశిస్తాడు రాహు అని అంటే పట్టేస్తాడు ఏం చేస్తాడు రాహు చంద్రగ్రహణం సూర్యగ్రహణం గ్రహణం పెద్ద పెద్ద గ్రహాలకే వదల్లేడు కాబట్టి మీకు కూడా అలాగే పట్టేస్తారు ఏం పని చేయలేడు దరిద్రంలో ముంచుతారు కాబట్టి అది వద్దనంటే ఇమ్మీడియట్గా త్రో అవుట్ అవుద్దేం అలా ఇలా కాదు ఇమ్మీడియట్గా దాన్ని డస్ట్బిన్లో పడేయాలి మళ్ళీ సార్ పడేయమన్నారు కదా అని మరచు తుడచడానికి వాడుకుంటారు వద్దే వద్దు తుడవడానికి కూడా ఒకటి ఒక యాభై రూపాయలు పెడితే మంచి నాప్కిన్ వస్తుంది దాంతో తుడుచుకోండి ఏది కూడా హోల్స్ ఉండరాదు అది బండికి తుడుచునే గుడ్డైనా కూడా హోల్స్ ఉండరాదు హోల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి రాహు ఎంటర్ అవుతాడు ఆయనకు భలే ఇష్టం హోల్స్ అంటే మీకు జీవితానికి కూడా హోల్ పెట్టడం అంటే చాలా ఇష్టం కాబట్టి దయచేసి చిరిగిన వస్తువులు విరిగిన వస్తువులు చిరిగిన గుడ్డలు అది ఏదైనా కానీ టవల్ కానీ పంచలు కానీ ఇన్నర్ వేర్ కానీ వెస్ట్లు కానీ విన్నా కూడా దయచేసి వాటన్నిటిని పడేసేయండి ఎస్పెషల్లీ గ్లాస్ ఐటమ్స్ మాత్రం క్రాక్ ఇచ్చినా పగిలినా వాటిని ఇమ్మీడియట్గా బయటపడేయండి దానికి ఫెవిక్ వేసి అతికిచ్చి మళ్ళీ వాడుకోవద్దండి అతుకుల బతుకు ఉన్న రోడ్డులా ఉంటుంది మనం సరిగ్గా ప్రయాణం చేయలేం కదా ఉన్న రోడ్లో అవును అలాగే లైఫ్లో కూడా అవి అనేది ఉంటుంది మనకు తెలియకుండానే ఒక ఫీలింగ్ ఉంటుంది దాన్ని తీసుకొని తాగేటప్పుడు మీరు కావాలంటే గమనించండి కానీ మీరు దాన్ని సప్రెస్ చేసి ముందుకెళ్తుంటారు మన సిక్స్త్ సెన్స్ మన పంచభూతాలు చెప్తుంటాయి ఏదైనా తప్పు అని ఆ వాటి మాట విన్నవాడు ఎదుగుతాడు లేనివాడు మునుగుతాడు అంటే మనకు సిక్స్త్ సెన్స్ చెప్తుంది అప్పుడు అరే ఇది తప్పురా ఇలా చేయరాదు అని అంటే కూడా దాన్ని మనం సప్రెస్ చేసి తొక్కి ముందుకెళ్తాం ప్రతి ఒక్కరికి మీరు బాగా గమనించండి ఏదైనా తప్పు చేసేటప్పుడు మీకు అనిపిస్తుందా లేదా ఇది పొరపాటు మనం ఇలా చేయకూడదు వాడు మనకు కావాల్సిన ఫ్రెండ్ వాడిని మనం మోసం చేయకూడదు అనిపిస్తుందా లేదా అయినా కూడా మనము దాన్ని నీకేం తెలుసులేని మన అంతరాత్మను తొక్కి పెడతాం ఎప్పుడు అంతరాత్మ కరెక్ట్ సజెషన్ ఇస్తుంది అందుకే నేను చెప్పాను ఎప్పుడైనా మీకు ఇబ్బంది ఉన్నప్పుడు మీతో మీరు మాట్లాడండి ఒక ఫైవ్ మినిట్స్ అడిగితే కరెక్ట్ సజెషన్ మీకు ఇస్తుంది ఎందుకంటే ఇట్స్ అండ్ ప్యూర్ అది ఎంత ప్యూర్ అని అంటే అంత ప్యూర్ ఇది కల్ బయట ఉన్న మనసు ఈ మైండ్ కలుషితం ఉండొచ్చు కానీ ఇన్నర్ మీ అంతరాత్మ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇప్పుడు కూడా మీరు కరడు కట్టిన నేరస్తునైనా అడగండి వాడిని అడగమని చెప్పండి అది తప్పంటుందా మంచిది అంటుందా తప్పనే చెప్తుంది అంటాడు అడగమని చెప్పండి ఒకసారి ఆ రకంగా మీరు బయట వాళ్ళది కాకుండా మీ పంచభూతాలు మీలో ఉన్న అంతరాత్మను అడుగుతూ మన పనులు చేసుకోండి కాబట్టి నెగిటివ్ ఎనర్జీని ఎప్పటికీ మనం తీసుకోరాదు అన్నట్టు అదే రకంగా చెత్త చాలామంది ఇవాళ చెత్త రేపు చెత్త ఒక వారం రోజులు పోగేస్తుంటారు చాలా చెత్త తీసి బయటపడేయడానికి కూడా టైం ఉండకపోవచ్చు లేదా లేజినెస్ ప్రొకాస్టినేషన్ రేపేద్దాంలే ఎల్లుండి వేద్దాంలే అని ఎప్పుడైతే రేపేద్దాంలే ఎల్లుండి వేద్దాంలే అని మీరు పోస్ట్పోన్ చేస్తుంటారు కదా మీ పనులు కూడా పోస్ట్పోన్ అవుతాయి మీ గ్రోత్ కూడా పోస్ట్పోన్ అవుతుంది అలాగే మీకు వచ్చే ధనం కూడా పోస్ట్పోన్ అవుతుంది ఎప్పటికి కూడా ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత లక్ కలిసి వస్తుంది మై హోమ్ లక్కీ హోమ్ కావాలని అంటే మై హోమ్ క్లీన్లీ హోమ్ ఉండాలి కాబట్టి క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ ఏ ధర్మం ఇస్లాం కానీ హిందూయిజం కానీ జుడాయిజం కానీ క్రిస్టియన్ కానీ ఎక్కడైనా చెప్పండి క్లీన్లీనెస్ ఉండాలంటారు ఎక్కడైనా చర్చిల్లో మసీదుల్లో టెంపుల్స్లో ఎక్కడైనా చెత్త ఉంటుందా అక్కడికి వెళ్ళంగానే ఒక ఆధ్యాత్మిక భావన వస్తుందంటే అక్కడ చెత్త ఉండగాకపోగా మంచి సువాసనతో ఆ అట్మాస్ఫియరే మారిపోతుంది అటువంటిగా మీ ఇల్లు ఉండాలి అంటే అంత శుభ్రంగా ఉండాలి అలా కావాలంటే మీరు కొన్ని టెక్నిక్స్ వాడుకోవచ్చు నేను ఇంతకుముందు చెప్పాను మనం క్లీన్ చేసే వాటర్లో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి సాల్ట్ థెరపీ చెప్పాము సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవచ్చు ఫ్రైడే రోజు తర్వాత గురువారం రోజు పసుపు వేసి చేయమన్నాము లక్ అండ్ అబెండెన్సీ లాగడానికి పసుపు పసుపుతో శుభ్రం చేయమని చెప్పి చెప్పాము అలాగే ఈ లక్ అండ్ ప్రాస్పరిటీ మనము రావడానికి ప్లస్ ఆ ఇంటిలో ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోవడానికి మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు సాంబ్రాణి పొగ కూడా వేయాల్సి ఉంటుంది ఈవినింగ్ టైం ఇంటిని సువాసనలతో వెరజల్లేటివి కెమికల్స్ వాడద్దండి దయచేసి మీకు జావాజీ తర్వాత సింపుల్గా కొన్ని యూకలిప్టస్ ఆయిల్స్ రెండు చుక్కలు వేస్తే చాలు ఇంటి నిండా స్మెల్ వస్తుంది అవును తర్వాత ఈ రకంగా నేచురల్లీ వాడుకోండి ఇంట్లో పుదీనా చెట్టు పెంచుకోండి పుదీనా ఆకులు చేసి దాంట్లో నీళ్ళంతా కలిపేసి స్ప్రే కొట్టండి ఎంత బాగుంటుంది అసలు పుదీనా కాబట్టి ఈ రకంగా న్యాచురల్గా తెచ్చుకోండి దయచేసి కెమికల్స్ సారు ఇంట్లో శుభ్రంగా ఉన్నాడని యాక్స్ కెమికల్స్ తెచ్చి కొట్టమాకండి కెమికల్స్ నెగిటివ్ ఎనర్జీ మనకు శరీరానికి నొప్పవు ఏది మన శరీరానికి సెట్ అవుతుందో అది పాజిటివ్ మన శరీరానికి సెట్ ఉంది నెగిటివ్ అందంగా కనపడానికని మొహం నిండా కెమికల్స్ పోసుకున్న చాలామంది లిజారే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సోనాలి బేంద్రే మీకు ఐడియా ఉంది కదా ఇందిరా సినిమాలో హీరోయిన్ ఆమెకు కూడా క్యాన్సర్ మొత్తం కాబట్టి ఏమర్థమవుతుంది అవుతుంది అది జనరల్గా న్యాచురల్గా ఉన్న బ్యూటీని ఏమన్నా ఇబ్బంది ఉందా ఏం లేదు దానికి ఎప్పుడైతే కెమికల్ పూత వేస్తారో వాళ్లకు క్యాన్సర్ అంటే నెగిటివ్ ఎనర్జీనా లేదా క్యాన్సర్ అంటే ఏంది తినేస్తుంది మనకు అవును మరి నేను చెప్పింది కరెక్టే కదా కాబట్టి అదే న్యాచురల్గానే ఎంత ఎంత అందంగా ఉంటుంది సోనాలి బెందరే దా దానికి అనవసరమైన పూత వేసినప్పుడు ఏమొచ్చింది రిజల్ట్ ఆ రకంగా కాబట్టి ఎప్పుడు కూడా మీరు న్యాచురల్ థింగ్సే ప్రిఫర్ చేయండి మన శరీరానికి ఏది నప్పుతాయో అవే మీరు యాక్సెప్ట్ చేయండి కొత్త కొత్తవి అని చెప్పేసి కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఎంగగా కనపడాలని చెప్పేసి ఆ క్రీములు ఈ క్రీములు పూసుకుంటే ఉన్న ఏజ్ అయిపోతుంది ఎంగగా ఉండాలని ముందు మీరు ఉండాలి కదా కాబట్టి ఎప్పుడు డోంట్ ప్లే గేమ్స్ విత్ హెల్త్ అండ్ వెల్త్ ఆల్సో కాబట్టి మీరు అటువంటివి ఎప్పుడు మీరు పెట్టుకోమాకండి ప్లస్ లాస్ట్లో ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఎప్పుడు గూడు కానీ పక్షి శబ్దాలు కానీ రాకూడదు చాలామందికి పక్షులు పెంచే అలవాటు ఉంటుంది వాళ్ళని మీరు కాంపౌండ్ బయట కానీ కాంపౌండ్లు కానీ పెంచుకోండి ఇంట్లో మాత్రం మీరు పక్షి గూడు ఉండరాదు అది గుడ్లు పెట్టరాదు ఓకే గుడ్లు పెట్టి పిల్లల్ని పెడుతుందని అంటే కొన్ని సూత్రాలు ఉన్నాయి ఏ ఇంట్లో అయితే పక్షి గూడు పెడుతుందో ఎస్పెషల్లీ పావురం అది ఒక రకమైన సౌండ్ చేస్తుంది కుకుడుకు కుక్డుకు అని ఆ సౌండ్ వినపడకూడదు అది నెగిటివ్ ఎనర్జీ ఆ ఇండ్లు నాశనం అవ్వడానికి మొదటి ఇది మరి చాలా మంది చూశాం కదా సార్ పక్షులు పెంచుకుంటున్నాం వాళ్ళందరూ బాగున్నారని అంటే మీరు ఒక వంద మంది స్ట్రాటజీస్ నాకు చెప్పండి ఒక్కరే దొద్దు వంద మందిని తీయండి వాడికి గృహబలము గృహబలము సూపర్గా ఉన్నాడు ఏమైనా చేస్తాడు కానీ వీఆర్ టాకింగ్ అబౌట్ జనరల్ కాబట్టి ఆ రకంగా మనము ఏదైనా ఇది చేసుకోవచ్చు ప్లస్ ఇంట్లో ఎప్పటికైనా మర్రి చెట్టు రాకూడదు మర్రి చెట్టు అంటే ఐడియా ఉందా కొండల మీద అక్కడక్కడా వస్తుంటుంది చూడండి అసలు మట్టి లేకపోయినా అది మొలుస్తుంది ఎంత వండరంటే మట్టి లేకపోయినా మొలుస్తుంది అటువంటిది ఇంటి మీద ఇంటి గోడల మీద మర్రి చెట్టు మలుస్తుందనంటే ఆ ఇండ్లు పతనానికి పునాది పడింది హరిబుల్గా ఉంది నా దగ్గర మొన్న ఒక క్లయింట్ వచ్చారు ఎన్నిసార్లు తీసినా వస్తనే ఉన్నాయి సార్ మర్రి చెట్లు ఒక యాభై సార్లు తీసామన్నారు ఏడు కోట్ల అప్పు ఉంది వాళ్ళకి నేను అప్పుడు చెప్పాను మీరు పగలు రాత్రి ఏం చేస్తారో తెలియదు మీరు ముందు మర్రి చెట్లు లేకుండా చేయండి మరి ఎక్కడి నుంచి వస్తాయి అవి అసలు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అవి ఎక్కడి నుంచి వస్తాయని అంటే పక్షులు ఏవైతే చెట్టు విత్తనాలు తింటాయి కదా అవి అక్కడక్కడ విసర్జిస్తాయి ఆ విసర్జించిన దాంట్లోంచి మర్రి మరిచెట్టు యొక్క విత్తనాలు మొలకెత్తుతాయి చెట్టు ఎంత మొండిదని అంటే మనం ఇక్కడ ఇంటికి నెగిటివ్నే కానీ చెట్టుతో మనం చాలా నేర్చుకోవాలి అది గోరి లోపల ఎంత మట్టు ఉంటుంది ఐడియా ఉంది కదా మీకు అందరికీ అంత మట్టున్నా మొలకెత్తుతుంది అంటే కంటికే కనపడని పోషకాలున్నా తీసుకొని గాలి నీరులోంచి మొలుస్తుంది అలా ఇలా కాదు ఎక్కడైతే మొలచిందో అక్కడ బ్రహ్మా బ్రహ్మాండం బద్దలు కొట్టే ఎనర్జీ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పెద్ద కొండకు అంత చిన్న హోలేసి మీరు ఒక మర్రి విత్తనం వేయండి తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత గమనిస్తే కొండ చీల్తుంది తెలుసా మీకు ఒక కొండనే చీలుస్తుంది అని అంటే ఆఫ్టర్ ఆల్ మీ ఇల్లు ఎంత ఇవి హ్యూమన్ మేడ్ అది న్యాచురల్ కాబట్టి ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి మర్రి చెట్లు ఏదైనా ఊడలు వచ్చే చెట్లు అంటే పైనుంచి ఊడలు వస్తాయి దానికి అటువంటి ఊడలు రాదు కాబట్టి ఈ మర్రిచెట్ను కనపడిన వెంటనే తీసేసేయండి మళ్ళీ మళ్ళీ పెరగకుండా చూసుకోండి అప్పుడు మీకు డబ్బు నిలబడుతుంది కాబట్టి స్టాప్ ద నెగిటివ్ ఎనర్జీ ఫస్ట్ అండ్ దెన్ వెల్కమ్ ద పాజిటివ్ ఎనర్జీ ఇప్పుడు మీరు జనరలైజ్ చేసి అన్నీ చెప్తున్నారు సార్ కొన్ని ఇళ్లల్లో చూస్తే కానీ చెప్పలేము లైక్ నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉందని అటువంటి వాళ్ళకి మీరు అపాయింట్మెంట్ ఇస్తారా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటారు డెఫినెట్గా ఓం ఇంతవరకు నేను నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ మాత్రం కార్నర్స్ మాత్రమే ఫోటో తీయమన్నాను ఈ మర్రిచెట్టుది చెట్టుది ఉన్న ప్రాబ్లం ఎవరైనా ఉంటే బయటది కూడా ఫోటో తీసి పంపాల్సి ఉంటుంది ఎందుకంటే ఇన్నర్ ఒకటే కాదు కదా అవుటర్ కూడా చూడాల్సి వస్తుంది కాబట్టి ఆ ఇంట్లో ఏ ఫేస్లో ఉంది ఆ ఇంటికి ముందర వాతావరణం ఎలా ఉంది నార్త్ వైపు మనం అపెండెన్స్ లక్ వచ్చే ఏరియాలో నీట్గా ఉందా లేదా ఉందా లేదా అక్కడ ఏమైనా ఒక మురికి కూపం అంటారు చూడండి వచ్చి ఆగుతుంటాయి అక్కడ క్రిములు వస్తుంటాయి ఆ రకంగా స్మెల్ వస్తుంటుంది అటువంటివి ఉంటే ఆ ఇళ్ళు ఎప్పటికీ బాగుపడదు ఓకే కాబట్టి ఈ రకమైనవి తెలియాలంటే ఇంటి బయటకు కూడా మీరు ఫోటో తీసి పంపించవచ్చు ఇక్కడ వరకు వ్యాసపడి కష్టపడి రావాల్సిన అవసరం లేదు యూ కెన్ సెండ్ ద ఫోటోస్ అండ్ యూ కెన్ గెట్ ద ప్రాపర్ సజెషన్ డెఫినెట్గా సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు థ్యాంక్ యూ నాగరాజ్ గారు థ్యాంక్ యూ వీవర్స్ అండ్ థ్యాంక్ యూ సో మన్ చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ మీరు మనీ మంత్ర క్లాస్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా సరే అండ్ బిఎంఏ ప్రోగ్రామ్ కూడా మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే అన్ఎంప్లాయిడ్ యూత్ చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళకి బిఎంఏటీ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అట్ ద సేమ్ టైం మీరు ప్రతి ఒక్క డీటెయిల్ని క్లియర్గా తెలుసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు ఇందులో అవకాశాలు న్యాచురల్ రిసోర్సెస్ నుంచే అండ్ దాంతోపాటు మీరు ఉండేటువంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచే మిమ్మల్ని సొంత కాళ్ళపై నిలబడగలిగేలా కోర్సును డిజైన్ చేయటం జరిగింది ఆల్రెడీ కొన్ని బ్యాచెస్ రన్ అవుతున్నాయి మీరు కనుక జాయిన్ అవ్వాలి అండ్ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ది బెస్ట్గా సెటిల్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా బిఎంఈటి ప్రోగ్రామ్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి ఈ లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ